కల్కి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి కల్కి టూ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇందుకే కల్కి టూ కి వచ్చిన కష్టమేంటి సెట్స్ మీదకు వెళ్ళడానికి ఎందుకంత గ్యాప్ తీసుకుంటోంది కల్కి సెకండ్ పార్ట్ రావడానికి ఇంకెంత సమయం పడుతుంది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీలో ప్రభాస్ సహా కమల్ అమితాబ్ లాంటి దిగ్గజాలు నటించడంతో ఇండియన్ సినిమా నుంచి మరో గ్రేట్ సినిమాగా నిలిచింది పార్ట్ వన్ లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్ టూలో సమాధానాలు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి టైంలో సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించట్లేదు కల్కి టూ వచ్చే ఏడాది జూన్ జులై కల్లా రిలీజ్ అయిపోతుందంటూ ఈ మధ్య ప్రకటించేశారు నిర్మాత అశ్విని దత్ అదే టైంలో దర్శకుడు నాగశ్విన్ స్పందిస్తూ కల్కి టూ కోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించబోతున్నామని సినిమా ఎప్పటికీ పూర్తవుతుందనే విషయాన్ని అప్పుడే చెప్పలేమని క్లియర్ గా చెప్పేశాడు ఇదంతా ఎందుకంటే అశ్విని దత్ నాగశ్విన్ చెప్పిన గడువు కంటే కల్కీ టూ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది ఇటు కల్కీ మూవీలో నటించిన దీపికా పదుకునే ప్రెగ్నెంట్ గా ఉన్నారు సెప్టెంబర్ లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది సో కల్కీ టూ షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలా మంది అనుకోవచ్చు కాని అసలు చిక్కు ఇక్కడే వచ్చిపడింది బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కనీసం పాటు గ్యాప్ తీసుకోవాలని భావిస్తోందట దీపికా పదుకొనే దీనికోసం ఆమె తనకెంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ను కూడా కాదనుకుంది ఇదే క్రమంలో ఆమె ఓ పాపులర్ షో సీజన్ త్రీకి కూడా నో చెప్పిందట ఇవన్నీ చూస్తుంటే ఆమె కల్కీ టూ షూటింగ్ కు కూడా దూరమయ్యేలా ఉంది సంక్రాంతి తర్వాత కల్కీ టూను పైకి తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తోంది ఇటు చూస్తే సినిమా కథ మొత్తం దీపికా పాత్ర చుట్టూనే తిరుగుతోంది ఆమె ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు